ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్య గొంతు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ధరణి న్యూస్ ఛానల్. ఈరోజు అప్డేట్స్ చూద్దాం. శాఖ నుంచి వచ్చినటువంటి సూచనను దాని మీద ఉత్పన్నమైన పరిస్థితుల్ని బేరీజు వేసి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు అందరూ కూడా సమావేశంలో చర్చించారు. ముఖ్యమంత్రి గారు ఫైనల్గా చెప్పింది ఏంటంటే, నేను శాసనసభలో బయట నేను చేసిన ప్రకటనకు కట్టుబడే ఉన్నది మన ప్రభుత్వం. కేసీఆర్ బతుకున్నంత వరకు రైతు బంధును ముట్టుకునేది లేదు, ఆపేటోడు ఎవరు లేడని మళ్ళీ పునరుద్ఘాటించి చెప్పినారు. దీంట్లో ఎవరు కూడా ఎవరో ఆయన రేపు రైతు బంధు ఎత్తేనికి కుట్ర బంతున్నాడు ఒకడు మాట్లాడతాడు రకరకాలుగా ఈ బంధు పథకం రైతు బంధు పథకం రైతుల కోసం ఒకటి వస్తుందని ఎవడు కలగనలే. కేసీఆర్ మానసపుత్రిక అది. ఈ ఇంత తాపత్రయపడి చేసినటువంటి పథకం ఇది మామూలు పథకం కాదు. నేను గతంలో కూడా చాలాసార్లు విపులీకరించి చెప్పిన, డైరెక్ట్గా ఫార్మర్కి ఇచ్చేటువంటి ఇన్పుట్, డైరెక్ట్గా ఫార్మర్కి ఇచ్చేటువంటి పెట్టుబడి ప్రపంచంలోనే ఇవ్వలేదు, భారతదేశం కాదు, నోవేర్ ఇన్ ద వరల్డ్, ఎక్కడ లేదు డైరెక్ట్గా ఫార్మర్కి ఇచ్చేది. అటువంటిది కరెంట్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, పెట్టుబడి ఇచ్చి, బీమా ఇచ్చి, ఎరువులు విత్తనాలు సకాలంలో సరఫరా చేసి, కష్టకాలంలో కొనుగోళ్లను చేసి, కేంద్రం కొనున్నటువంటి ఇతర పంటలను కూడా కొనుగోలు చేసి కరోనా కాలంలో ఇంత చేసినటువంటి ప్రభుత్వం రైతు బంధు ఎందుకు పనిచేస్తుంది అంటే, ఒక ఆలోచన ఏంటంటే ఇన్ని చేసే దేనికోసం? రైతు బాగుపడడం కోసం, ప్రభుత్వం ఆశించే విధంగా పంటలు రావడం కోసం. మేము ఇచ్చేది ఇస్తుంటాము, అక్కరలేని పంట నేను పండించి నీ మెడ మీద పెడతాను చెప్పడానికి కాదు కదా. సో ఒక చర్చ వచ్చింది కాబట్టి దాని మీద చర్చించి సమగ్రంగా రైతు బంధు యథావిధిగా కొనసాగుతుంది. కేంద్రం 100 రూపాయలు వ్యవసాయ మనసుతో లేదు, రైతాంగ మనసుతో లేదని గతంలో కూడా పలుమార్లు మేము ప్రకటించినాం. దానికి తగ్గట్టే మనకు అన్ని రుజువులతో పాటు, ఆధారాలతో పాటు వాళ్ళ వ్యవహారం అర్థమవుతోంది. దేశంలో ప్రతిదీ కూడా ప్రైవేటీకరణ వైపు, ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో ప్రత్యక్షంగా ఆ రంగం మీద ఆధారపడి బతికేటువంటి సామాన్య జీవుల యొక్క జీవితాలు అతలాకుతలమయ్యేటట్ల వాళ్ళ నిర్ణయాలు ఉన్నాయి తప్ప ఒక్క రంగాన్ని కూడా ఖచ్చితంగా ఈ 7 ఏళ్ల కాలంలో మేము బలోపేతం చేసినాం, ఈ వృద్ధి సాధించినామని చెప్పే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు లేవు, ఆచరణ లేదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ధరణి టీవీ. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.